అందరికీ నమస్కారం ఈరోజు సహయోగం అనే కథతో మీ వస్తున్నాను రచన మల్లీశ్వరి గారు నేను త్వరలో అత్తగారి హోదా పొందబోతున్నానన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా మనసులో కలవరం ఇన్నాళ్ళు కూతురు భార్య తల్లి పదవులు నిర్వహించాను అప్పుడిప్పుడు కూడా ఎవరు నాకు ప్రత్యేకమైన హక్కులు అధికారాలు ఉన్నట్టుగా మాట్లాడలేదు కానీ ఇదిగో ఈ మధ్య మా అబ్బాయి ఎలాగో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను ఇక సంబంధాలు చూడండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అందరూ ఏదో రకంగా నా అని గుర్తు చేయటం ప్రారంభించారు చదువుకున్న పిల్లని చేద్దాం అని నేను అన్నానో లేదో మావారు అబ్బో అత్తగారు అథారిటీ మొదలు పెట్టేశావన్నమాట కానీ మరి అన్నారు ఇందులో నా ఆధారిటీ ముందు నాకు అర్థం కాలేదు బహుశా అథారిటీ చలాయించడానికి మానసికంగా నన్ను సంసిద్ధు చేస్తున్నారేమో ఈ ఇంటికి వచ్చే కోడలు ఎవరైనా మా అమ్మ అడుగులకు మడుగులు వత్తాల్సిందే అని గర్వంగా అన్నాడు మా అబ్బాయి ప్రకాష్ నాకేమీ సంతోషం వేయలేదు అయ్యో ప్రకాష్ ఇలా అన్నాడు ఏంటి అని నొచ్చుకున్నాను కూడా మాటల సందర్భంలో చుట్టాలావిడ అక్క అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారుగా ఇప్పుడు కూడా నువ్వు ఇలా మెత్తగా ఉంటే లాభం లేదు అత్తగారంటే అందరినీ గడగడలాడించేయాలి అప్పుడే ఆడపిల్ల వాళ్ళు అదుపులో ఉంటారు లేకపోతే ఆ వచ్చే పిల్ల కింద నువ్వు పేటలు వేసుకుంటూ కూర్చోవాలి అంటే నేను నోరు తెరుచుకొని వినటం మినహాయి ఏమీ అనలేకపోతున్నాను వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడల్లా నాకు మా అత్తగారు గుర్తొస్తున్నారు అంతేనా మామగారు బావగారు ఇద్దరు ఆడపడుచులు నేను మా నాన్న కుక్కతే కూతురిని కావటం ఆయనకి కమ్యూనిజం మిత్రుల సాహచర్యం దొరకడంతో మా ఇంట్లో ఒక ప్రజాస్వామ్య వాతావరణమే ఉండేది నా పనులు నేను స్వేచ్ఛగా చేసుకునేదాన్ని డిగ్రీ వరకు చదివాను ఇంట్లో దొరికే కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు రంగనాయకమ్మ నవలలు విరివిగా చదివేదాన్ని కానీ సాంఘిక జీవితంలో ఎప్పుడూ లేను కనీ వినిపించని సంఖ్యలేవో ఉండేవి పెళ్లి గురించి పూర్తిగా ఆలోచించక ముందే నాకు పెళ్లి చేశారు మా వారు కమ్యూనిస్ట్ గారు అబ్బాయి కావటం మా నాన్నగారికి నచ్చిన అర్హత అని తర్వాత తర్వాత తెలిసింది మా మామగారు బయట కమ్యూనిస్టు ఇంట్లో డిక్టేటరిస్టు అని కొందరు కమ్యూనిస్టులు ద్విపాత్రాభినయం చేస్తారని కూడా అప్పుడు గ్రహించాను ఇంట్లో ఆయన అధికారమే చెల్లేది తర్వాత వరుసగా మా బావగారు తర్వాత మావారు తర్వాత మా అత్తగారు తర్వాత తోడుకోడలు లాస్ట్లో నేను ఆ తర్వాత పిల్లల్లో మగ నుంచి ఆడవరకు వయసుల ప్రకారం అధికారం చెల్లుబాటు చేసుకోవచ్చని అది హిందూ కుటుంబ సాంప్రదాయం అని మావారు సెలవిచ్చారు అంతేకాదు మళ్ళీ వ్యక్తులను బట్టి ఈ అధికార కేంద్ర మార్పులు కూడా వస్తాయి ఉదాహరణకి నా మీద అధికారం చెల్లుబాటు చేసుకోవడానికి మొదట మావారు తర్వాత వరుసగా మామగారు అత్తగారు బావగారు లాస్ట్కి తోటి కొడలు ప్రయత్నించవచ్చు తప్పు లేదు ఇక సర్వకాల సర్వావస్థల్లోనూ ఆడపడుచు అర్ధ భాగం కాబట్టి ఎంతమంది ఆడపడుచులు ఉంటే అంతమంది వారి కోరిక కలిగినప్పుడల్లా మన మీద పెత్తనం చెలాయించవచ్చు కానీ ఇంతకాలం పెంచిన తల్లిదండ్రులకి ముందు నా మీద పెసరంత అధికారం కూడా ఉండదని మా వారన్నప్పుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత సంతోషించాను నా మీద పెత్తనం చేసే వాళ్ళ సంఖ్య తగ్గినందుకు అలాంటి వాతావరణంలో ప్రకాష్కి ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఉన్నాం సాలెగూళ్ళలో చిక్కుకున్న పురుగులాగా గిలగిలలాడుతూనే ఉన్నాను ఇప్పటికీ మనలో జీవశక్తులు ఇంకా ఏవైనా మిణుకు మిణుకుమంటూ మిగిలి ఉంటే మనం మిల్ మిగుల్చుకోగలిగితే స్వాతంత్రోద్యమ ఉద్యమ పోరాట యోధుల కన్నా గొప్పవాళ్ళం మనమే అవును నేను గొప్పదాన్నే పుస్తకాలు నా జీవశక్తులు నశించిపోకుండా కాపాడాయి వాటి ఆధారంగా పోరాడుతూనే ఉన్నాను కాలంతో మనుషులతో పెత్తనాలతో కాలం ఓడిపోయి అత్తగారిని మావగారిని తీసుకుపోయింది బావగారికి మావారికి ఆస్తుల పెంపకాల్లో తేడాలు వచ్చి వేరుపడ్డారు ఆడపడుచులు వాళ్ళ సంసార బాధ్యతల్లో ఇరుక్కుని నన్ను పట్టించుకోవడం మానేశారు ఇప్పుడు చాలా వరకు స్వేచ్ఛ పొందాననే అనుకుంటున్నాను మావారు ప్రకాష్ చూపించే అథారిటీని భరించడం పెద్ద కష్టం కాదనుకున్నాను కానీ ఈ బాధ ఓ పెద్ద గీత ముందు చిన్న గీతే తప్ప గీత గీతే ప్రకాష్కి సంబంధాలు చూస్తున్న దగ్గర నుంచి తను మాటిమాటికి రాబోతున్న నా అత్తగారి హోదాను గుర్తు చేస్తున్నాడు పెళ్ళయ్యాక మీరు వేరు కాపురం పెట్టుకోండి వాళ్ళ స్వేచ్ఛనో నా స్వేచ్ఛనో దృష్టిలో పెట్టుకుని ప్రకాష్తో అన్నాను చాలా గాబరా పడ్డాడు అదేంటమ్మా కోడలికి నీ దగ్గర తర్ఫీది ఇవ్వవా ఈ కాలం అమ్మాయిలు మగుండిని లెక్క చేయరు కొంపదీసి అలాంటి అమ్మాయి వస్తే నువ్వు వినయ విధేయతలు అనకువా నెరపద్దా అత్తగారంటే అంటే అమ్మాయి అన్నాడు అత్తగారికి అన్ని అధికారాలు ఉంటాయా గర్వంగా అన్నాడు మరి కరుణ భర్త ఉదయకి నేను అత్తగారినేగా అక్కడ నా మాట చెల్లుబాటు అవధగా అన్నాను కాసేపు అయోమయంగా చూసి చివరికి తేరుకొని అది ఇది ఒకటే అక్కడ నువ్వు ఆడపిల్ల తల్లివి కాబట్టి అణిగి ఉండాలి ఇక్కడ మగపిల్లాడి తల్లివి కాబట్టి అధికారం చెలాయించాలి సింపుల్గా అన్నాడు ఓ పెద్ద అణిచివేత వ్యవస్థకు మూల సూత్రం దొరికినట్టయింది అంటే సహజంగా ఓ మనిషిగా నాకు ఏ హక్కులు అధికారాలు ఉండవు అంతేగా కావచ్చేమో భుజాలు ఎగరేశాడు మర్నాడు ఎదురింట్లో అత్తగారు ఆడపడుచు కలిసి ఆ ఇంటి కోడల్ని దుమ్మెత్తి పోయటం వినిపించింది అత్తగారంటే భయం భక్తి లేవు ఆడపిల్లలంటే గౌరవం ఆడబిడ్డంటే గౌరవం లేదు మమ్మల్నే కొంత గొప్పదానివా ఇదిగో మేము చెప్పినట్టుగా వినాలి అని ఆమె సాధిస్తూనే ఉంది అయ్యో పిచ్చి మొహల్లారా మనవి కాని అధికారాలని ఇంకెవరి తరపునో చెలాయిస్తూ సాటి ఆడదానికి విరోధు అవుతున్నాం ఇకనైనా గుర్తించండర్రా అని గొంతు పగిలేలా అరవాలనిపించింది మర్నాడు ఉదయం వంటగదిలో నేనుంటే పిల్లిగా నా వెనక చేరాడు ప్రకాష్ అమ్మ వేరు కాపురం మాట ఎత్తద్దు గోడలు వచ్చాక నీ అదుపాజ్ఞంలో పెట్టుకో నువ్వు కాలు కదపకుండా కూర్చుని అన్ని పనులు చేయించుకో వాడు చెప్తున్న దానిలోని అంతరార్థం నాకు అర్థమవుతూనే ఉంది వాడి చేతికి మట్టి అంటకుండా వాడి భార్యలోని చైతన్యాన్ని జీవశక్తుల్ని అత్తగారిగా నేను హరించేయాలి అప్పుడు వాడు తను చెప్పినట్టు తలాడించే తోలు బొమ్మను తీసుకెళ్ళి మూడు అడుగుల పొడవు వెడల్పు గదిలో బంధిస్తాడు అప్పుడు ఆ అమ్మాయి సొంత బుర్రలేని కోట్లాది స్త్రీలకు మైన వచ్చులా ఉంటుంది వాడి ఆధారానికి ఎదురుండదు అధికారానికి ఎదురుండదు దీనికోసం నేను ఒక క్రూరమైన ఆయుధంగా మారాలి అప్పటికే నేను ఒక నిశ్చయానికి వచ్చాను నీ ఇష్టప్రకారం మనం కలిసి ఉండాలంటే పెళ్లి కూతుర్ని నేను ఓకే చేయాలి అన్నాను ఆ కండిషన్ విని ముందు తెల్లబైనా సరేనమ్మా నీకు నచ్చకుండా ఎలా చేసుకుంటాను అని సంతోషంగా ఒప్పుకున్నాడు మొదటి పెళ్లి చూపుల్లో అమ్మాయి తండ్రి తాలూకు డబ్బు పరపతి మా వాడిని బాగా మెస్మరైజ్ చేసినట్టున్నాయి పిల్లని కాకుండా ఇల్లుని ఫర్నిచర్ని మామగారి చేతి వెళ్లకున్న ఉంగరాలని చూసి ఒకటే మురిసిపోతున్నాడు ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్న బల్ల కింద చేతులు పెట్టి సంపాదించిన డబ్బుతో కొండ మీద కోతులు అయినాది ధీమాతో కూర్చుంది బల్ల కింద సంపాదన అనేది ఆయనే మాటల మధ్య గర్వంగా చెప్పుకుంటూ ఉంటే తండ్రి కొడుకులు ఆరాధనగా చూశారు ఇక నాకు మావాడు ఎక్కడ ఓకే చేస్తాడో అన్న భయం పట్టుకుంది నేను అమ్మాయితో మాట్లాడాలి అన్నాను ఇంకా తెల్లబోయి ప్రశ్నార్థకంగా చూశారు ముందుగా తేరుకుంది ప్రకాశే రాబోయే కోడల్ని పరిశీలించాల్సింది అత్తగారే మాట్లాడుకొనివ్వండి అన్నాడు సరేనంటూ మాకు గది చూపించారు ఆ అమ్మాయి ఎందుకో మొహం ముఠమొటలు ఆడించుకుంటూ నా వెనకాలొచ్చింది అంతేకాదు నా మొహంలో తన మొహంలో నా పట్ల ఒక నిర్ధారణ అత్తగారంటే తన ఆజన్మ శత్రువు అన్న భావన అవును మరి ఈ అమ్మాయి ఎన్నెన్ని పుస్తకాల్లో ఎన్నెన్ని సినిమాల్లో ఎన్నెన్ని జీవితాల్లో క్రూరమైన అత్తగారులను చూసి చూసి ఈ నిర్ధారణకు వచ్చిందో ఎంతమంది ఎన్ని విధాలుగా భయపెట్టగా ఈ నిర్ణయానికి వచ్చిందో జాలి వేసింది నాకు అర్థం చేసుకుని మార్చుకోవాలి నేను మామూలు ప్రశ్నలు అయ్యాక పెళ్ళయ్యాక అందరం కలిసే ఉందామా అని అడిగాను తన మొహం వివరణమైంది రోషంగా ముక్కు మూతి ముందుకు తెచ్చి సాగదీస్తూ మా డాడీ నా కోసం సిటీలో అన్ని ఫెసిలిటీస్తో హౌస్ కొన్నారు నేను నా హస్బెండ్ మాత్రమే అక్కడ ఉండాలని ఆయన కోరిక మీరు ఇలా అంటే మేము చాలా డిసప్పాయింట్ అవుతాం నేనేదో తప్పు మాట అన్నట్టుగా అమ్మాయి సమాధానం చెప్పేసరికి ఆ విషయం పొడిగించలేదు తర్వాత నేను వాగడమే తప్ప అమ్మాయి సంభాషణ పట్ల ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా నిర్లక్ష్యంగా కూర్చుంది ఆ అమ్మాయికి కావాల్సింది తన కొంగు పట్టుకుని తిరిగే భర్త అతని వెంట ఉండే తల్లి తండ్రి బాదరాబందీతో ఆమెకి సంబంధం లేదు మరి నేను ఈమెను మార్చగలనా ప్రకాష్ ఈ అమ్మాయిని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి కలిసే ఉంటామంటాడు ఆమె వద్దంటుంది ఇక మధ్యలో నేను నా పెత్తనం చూపించి ఏమైనా మార్చాలి నేను అపరాధిని కావటం నాకు ఇష్టం లేదు అలాగని చూపులు చూసి నచ్చలేదని వదిలేయటం కూడా అమానుష్యంగా తోచింది ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఇంటికి వచ్చాక ప్రకాష్ ఎంత డబ్బు ఉంటే మాత్రం మనకు కండిషన్లు పెడతారా ఈ సంబంధం ససేమిరా వద్దు అన్నాడు ఇక చూపుల జోలికి వెళ్ళలేదు కానీ బంధువులు స్నేహితులు ఏదో ఒక మిషన్ మీద పెళ్లి కూతుళ్ళని ఇంటికి తీసుకురావటమో ఫంక్షన్లో పరిచయం చేయటమో చేస్తూనే ఉన్నారు అందరూ మొదట అమ్మాయి భావాలకి దరిదాపుల్లో ఉన్నారు అసలు నచ్చనిది తండ్రి కొడుకులకైనా నీకు మరీ ఎవ్వరూ నచ్చటం లేదు మావారు కంప్లైంటింగ్గా నాతో అంటమే కాక తెలివిగా అందరితో నా మీద చెప్పేవారు నాకు భయం పట్టుకుంది ఇలాంటి అమ్మాయిల్లో ఒకరు కోడలుగా వస్తే వాళ్లతో నేను యుద్ధం చేయక తప్పదేమోనని ఈ బలవంతపు యుద్ధానికి నేను సిద్ధంగా లేనని అలాగని ప్రకాష్ను వేరు కాపురానికి ఒప్పించలేకపోతున్నాను ఈ ఆలోచనలో ఉండగానే నా చిన్నప్పటి స్నేహితురాలు ఫోన్ చేసింది అక్కడ మా కజిన్ సిస్టర్ కూతురుంది ఆ అమ్మాయికి మరీ అభ్యుదయ భావాలు ఎక్కువ అవడంతో పెళ్ళికొడుకులు ఎవరు నచ్చట్లేదు ఒకసారి నువ్వు మాట్లాడతావా అంది అభ్యుదయం మాటగానే ప్రాణం లేచి వచ్చింది వెంటనే వెళ్ళాను ఆ అమ్మాయి పేరు సమీరా అందంగా ఉంది ఉద్యోగం చేస్తోంది మా వాటికి ప్రధానంగా కావలసిన అవి ఇక నేను నా హోదాని అధికారాన్ని ఉపయోగించి ఈ అమ్మాయికి వినయం అను సాధించి పెట్టాలి నేను వెళ్ళేసరికి తన పాటలు వింటోంది నా స్నేహితురాలు పరిచయం చేయగానే విష్ చేసి సారీ అండి మా పిన్ని చేతస్తం కానీ అబ్బాయి వ్యక్తిత్వం తెలుసుకోవటం ముఖ్యం మీరు వచ్చి చూసి నన్ను మెచ్చటం మెచ్చకపోవడం వృధా కదా అని నిర్మోహమాటంగా ఉంది పెళ్ళైతే స్నేహంగా మెలగాల్సింది ముఖ్యంగా మా నిద్రమే కదమ్మా ఆత్మీయంగా అన్నాను ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి గలగలా నవ్వేసి నా చేతులు పట్టుకుని కూర్చోబెట్టి తను పక్కనే కూర్చొని ఇంట్రెస్టింగ్ చెప్పండి ఉత్సాహంగా ఉంది నీకు నచ్చిన లక్షణాలున్న భర్త దొరుకుతాడని నమ్మకం ఉందా అడిగాను చెప్పలేను దొరక్కపోతే పెళ్లి చేసుకోవా ఏమో రాజీ పడాల్సి వస్తుందేమో ఒక తోడు ఒక అనుబంధం కావాలి అని మనసుకు అనిపిస్తుంది ఆ భావాలను వదులుకోలేను ఇక అత్తగారు ఎలా ఉండాలనే అభిప్రాయం అని కుతూహలంతో అడిగాను నాకు వ్యతిరేక భావాలు అయితే లేవు మీరు అన్నట్టు స్నేహంగా ఇంకా చెప్పాలంటే ప్రేమగా ఒకరి అనుభూతులు మరొకరు పంచుకునేటట్టుగా ఉంటే ఇష్టం అంది సమీర నేను అలాగే ఉంటాను చెప్పాను కళ్ళు విప్పార్పి విప్పార్చి నా వంక చూసింది అవును సమీర మా ప్రకాష్ సగటు మగాడే కానీ నేను నీకు నచ్చే అత్తగారిని నీతో స్నేహం చేసే అత్తగారిని పెత్తనాల జోలికి పోకుండా మన ఇద్దరం ఒకటైతే ప్రకాష్ లాంటి వాళ్ళు మారచ్చు కదా అప్పుడు ఇంట్లో యుద్ధాలుండవు రాద్ధాంతాలు రాజకీయాలుండవు అధికారాలుండవు అని చెప్పాను ఇంకొంచెం వివరంగా చెప్పండి అంది సమీర నేను నా భావాలు చెప్పాను తను తన భావాలు చెప్పింది మేమిద్దరం కలిసి అత్తాకోడళ్ళ సంబంధాలకి కొత్త నిర్వచనాలు ఇచ్చుకున్నాం సమీర వారం రోజుల తర్వాత తన నిర్ణయం చెప్పింది సమీర మా కుటుంబ సభ్యురాలైంది ఆ కొత్త చిన్నారి స్నేహితులు నాకు నాకెంతో ఆనందాన్ని కలిగించింది సమీర ఇంట్లో అడుగు పెట్టినరోజే ప్రకాష్ దర్పంగా ప్రతిరోజు తెల్లారు లేచి మా అమ్మ కాళ్ళకు దండం పెట్టుకో పెద్దల పట్ల వినయంగా ఉండాలి అన్నాడు మొహం ఎర్రబడగా నా దగ్గరికి వచ్చింది నేను ప్రకాష్ను వారించి సమీరం దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దాడి ప్రకాష్ ఈ రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఉండాల్సిన పద్ధతులు మర్యాదల విషయం మేము చూసుకుంటాం నువ్వు కల్పించుకోకు అని ఖచ్చితంగా చెప్పాను సమీర కూడా అవునంది ప్రకాష్ గోనుక్కుంటూ వెళ్ళాడు అది మొదలు మా ఇద్దరి మధ్య చిక్కని స్నేహం అల్లుకొని ఆరంభించింది ఇంట్లో మగాళ్ళు సహాయ నిరాకరణ చేసినా మేమే బయట పనులు చేసుకునేవాళ్ళం ప్రకాష్ పెత్తనం చూపించినప్పుడల్లా నేను సమీరకు స్థైర్యాన్ని ఇస్తున్నాను అలాగే ప్రకాష్ మీద సమీరకు ద్వేషం కలగకూడదు వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలి అందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే మా ఇద్దరి మధ్య పొరపాత్యాలు రాకుండా చూసుకుంటున్నాను మా ఇద్దరిని చూసి ఎలా స్పందించాలో ఇంట్లో మగవాళ్ళిద్దరికీ తెలియటం లేదు ఒక కొత్త స్నేహం కోసం నిలబడ్డాం కాబట్టి అహం స్వార్థం మా మధ్య చోటు చేసుకోకూడదని నిరంతరం హెచ్చరించుకుంటూనే ఉన్నాం ఒకరి పద్ధతి ఇంకొకరికి బాధ కలిగిస్తే నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నాం పరిష్కరించుకుంటున్నాం సరదాగా ఉంటున్నాం కష్ట సుఖాలు పంచుకుంటున్నాం మనుషుల్లో మానసిక విలువలు పెరగటం చాలా సమస్యలకు పరిష్కరించగలదని గ్రహించాను అప్ ఇప్పుడు నా సరసన సమీర సమీర సరసన నేను ఈ పోరాటంలో స్థిరంగా నిలబడ్డాం ఈ కథ ఇంతటితో అయిపోయిందండి కానీ ఒక మంచి పరిష్కారం ఉన్నట్టుంది ఈ కథలో ఈ కథను అందరూ ఫాలో అయినట్టయితే ప్రతి అత్త ప్రతి కోడలో కూడా ఒక అమ్మ కూతురులాగే ఉంటారేమో ఆలోచించండి మహిళలారా మా సభ్య మా ఛానల్లో ఉన్నటువంటి మహిళా సభ్యులందరికీ విన్నప్పం ఇది ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి రెండు వేల ఆరో సంవత్సరంలో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది ధన్యవాదాలు థ్యాంక్ యూ